కాశీ పుణ్యక్షేత్ర ప్రాముఖ్యత. చూడవలసినవి ప్రదేశ విశేషాలు. కాశీ లేదా వారాణసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి తిరిగి పునర్జన్మ ఉండదని హిందువుల నమ్మకం. వరుణ అసి అనే రెండు ఉపనదులు కాశీనగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత ఈ క్షేత్రానికి వారణాసి అని పేరు ఏర్పడింది. బ్రిటిష్ వారి పాలన సమయంలో వారణాసి బెనారస్ అయింది. కాశ్యంతు మరణాన్ ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువులు విశ్వసిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారాణసి ప్రపంచంలో ఉన్న నగరాలలో అత్యంత పురాతనమైనది. ఇక్కడ గంగానది హిందుమతము, హిందుస్థానీ సంగీతము, పట్టు వస్త్రాల నేత, హిందీ మరియు సంస్కృత పండితుల పీఠం, ఇవి వారాణసి నగరపు సంస్కృతి చిహ్నాలలో ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసిదాసు, శంకరాచార్యుడు, కబీర్ దాసు, మున్షీ ప్రేమ్చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహారాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రక, సాంస్కృతిక ప్రముఖులు వారాణసి నగరంలో లేదా దాని పరిసర ప్రాంతాలతో అనుబంధం కలిగి ఉన్నారు. కాశీలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు. ఒకటి, కాశీ విశ్వనాథుని దేవాలయం. రెండు, అన్నపూర్ణాలయం. మూడు, విశాలాక్షి ఆలయం. నాలుగు, కాలభైరవాలయం. ఐదు, మృత్యుంజయేశ్వరాలయం. ఆరు, సారనాథ్ మందిరం. ఏడు, వ్యాస కాశీ. ఎనిమిది, దండపాణి మందిరం. తొమ్మిది, చింతామణి గణపతి మందిరం. పది, బిర్లా టెంపుల్. పదకొండు, సంకట విమోచన హనుమాన్ మందిరం. పన్నెండు, శ్రీ త్రిదేవి మందిరం. పదమూడు, దుర్గా మందిరం. పద్నాలుగు, తులసి మానస మందిరం. పదిహేను, గవ్వలమ్మ మందిరం. పదహారు, కేదారేశ్వర మందిరం. పదిహేడు, తిలబండేశ్వరాలయం. పద్దెనిమిది, జంగన్వాడి మఠ్. పంతొమ్మిది, దుడ్గంగా హారతి. ఇరవై, బిందు మాధవుడు. ఇరవై ఒక్క, వారాహిదేవి. ఇరవై రెండు, దత్తమందిరం, దత్తపీఠము. ఇలా కాశీలో ప్రతి వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ దాదాపు 23,000 పైగా దేవాలయాలున్నాయి. పురాణ కథనాలు. చరిత్ర: సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారాణసి నగరాన్ని స్థాపించాడని పురాణ కథల ద్వారా తెలుస్తుంది. హిందువుల 7 పవిత్ర నగరాలలో కాశీ ఒకటి. ఉగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసిద్ధి ఉంది. 18వ శతాబ్దంలో వారాణసి ఒక ప్రత్యేక రాజ్యమయ్యింది. తర్వాత బ్రిటిష్ పాలన సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రంగా కొనసాగింది. విద్యకు, పాండిత్యానికి, శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాల వంటి వస్తువుల వ్యాపారానికి వారాణసి కేంద్రంగా ఉంటూ వచ్చింది. గౌతమ బుద్ధుని కాలంలో అతని రాజ్యానికి కాశీ రాజధానిగా ఉండేది. పురాణ కథనాలు. కాశీ శివస్థాపితమని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య మరియు బ్రహ్మహత్య పాతకాల నుండి విముక్తురవడానికి సప్తముక్తి పురాలలో ఒకటైన కాశీ పట్టణానికి వెళ్లారు. అయోధ్య, మథుర, గయ, కాశీ, అవంతిక, కంచి, ద్వారకా నగరాలను సప్తముక్తి నగరాలు. ప్రపంచంలో